వెల్కమ్ బ్యాక్. నెల్లూరులో డబుల్ మర్డర్ కలకలం రేపింది. పడారుపల్లి అశోక్ నగర్ లో నివాసముంటున్న భార్య భర్తలు దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు ముందుగా భార్య వాసిరెడ్డి సునీతమ్మను హత్య చేశారు. అప్పుడే ఇంటికి వచ్చిన కృష్ణారావు అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతన్ని దారుణంగా హతమార్చారు. ఇంట్లో ఉన్న బంగారు నగలు నగదును ఎత్తుకెళ్లారు. దోపిడీ దొంగల పని అయి ఉంటుందని భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో జంట హత్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని అశోక్ నగర్ వద్ద ఉన్నాం. ఇక్కడ దారుణ సంఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరిని కూడా దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి. నగరం అంతా కూడా భయపడే పరిస్థితి. మృతుడి సోదరుడు ఉన్నారు, వాళ్ళని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎట్లా జరిగింది సార్ ఈ సంఘటన? సార్ అది రాత్రిపూట జరిగిందని తెలుస్తుంది. అక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు 7 గంటల ప్రాంతంలో నా స్నేహితుడి ద్వారా మీ తమ్ముడి ఇంటి దగ్గర ఇట్లా జరిగింది, ఆయన రక్తం మడుగులు ఇవ్వడం తెలిసింది. దాని ద్వారా నేను ఇమీడియట్గా బయలుదేరి వచ్చా. దానికి నేను ఈ జరిగిన సంఘటనకి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో నా నివాసం ఉంది. నేను అక్కడికి వచ్చి చూసేసరికి అతను పడున్నాడు. అప్పటికే దాదాపుగా ఒక 50 మంది మనుషులు, తర్వాత ఒక 2 కానిస్టేబుల్స్ కూడా వచ్చేసి ఉన్నారు. ఎట్లా జరిగిందనే దాని మీద మేము ఇంకా ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి. ఇది మా తమ్ముడు హోటల్ కార్యక్రమాలు ముగించుకొని 11 గంటలు 11:30 మధ్యలో ఇంటికి వస్తుంటాడు మామూలుగా రెగ్యులర్గా. అతను కరెంట్ ఆఫీస్ సెంటర్ దగ్గర శ్రీరామ్ క్యాంటీన్ అవుతుంది. ఆ సందర్భంలో మరి ఆ డోరు సిఏ గారి పర్మిషన్తో మళ్ళీ లోపల పోయినాం. మేము క్లూస్ టీమ్ వస్తుందని వెయిట్ చేసినాం. లోపల పోయేసరికి మా మరదలు కూడా బెడ్ మీద తలబాగలు కొట్టి ఆమె కూడా చనిపోయింది. మా తమ్ముడిని వచ్చి మెడగోసినారు, సిట్అవుట్లోనే పడిపోయింది సార్. అది జరిగింది. అసలు ఎన్నాళ్ళ కింద జగ్గయ్యపేట నుంచి ఇక్కడ రావడం జరిగింది, ఇక్కడ సెటిల్ అయ్యి ఎన్నో అయింది, ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగాయి? ఇలాంటి సంఘటనలు అయితే జరగలేదు. నేను వచ్చి దాదాపుగా 30 సంవత్సరాల నుంచి నెల్లూరులో ఉన్నా. మా తమ్ముడు నేనున్నానని చెప్పి అతనికి ఎంప్లాయ్మెంట్ లేదు. నేను ఎలక్ట్రిసిటీలో ఎంప్లాయ్ నేను. మా తమ్ముడికి ఉద్యోగం లేని కారణంగా ఇక్కడికి నేనున్నానని వస్తే అతనికి హోటల్ పెట్టించాం. ఒక 25 సంవత్సరాల నుంచి ఆయన పని ఆయన చేసుకుంటా హోటల్ నేను చేసుకుంటా ఉన్నాను, శ్రీరామ్ క్యాంటీన్. అలాగే ఆయన స్నేహితులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. సార్ ఎట్లా ఉంటుంది ఎట్లా ఏంటి ఆయన నేచర్ ఎలా ఉండేది ఎవరితో గొడవలు కానీ? నేచర్ సాఫ్ట్ నేచర్ సార్, చాలా కూల్గా ఉంటాడు, కూల్ మెంటాలిటీ, ఎవరితో కూడా గొడవలు కానీ ఏం చేసుకోడు, చాలా నైస్ పర్సన్. ఏమంటారు ఈ సంఘటన మీద? చాలా బాధాకరం సార్, అట్లాంటి అతన్ని చంపడం మరి ఇదిగా ఉంది. చాలా మాకు చాలా ఇదిగా ఉంది సార్. వాళ్ళ కుమారులు, ఇద్దరు కుమారులు ఆయన హోటల్ నడుపుకుంటూ ఉంటారు. మొత్తం మీద ఒక్కసారిగా ఈ సంఘటన కలకలం రేపినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా, నగరం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది భార్యాభర్తలు చనిపోవడంతో. మొత్తం మీద పోలీసులందరూ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళకి ఫ్యామిలీకి ఎవరో కూడా శత్రువులు లేరని బంధువులు, అలాగే కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎవరితో కూడా ఆయన ఎప్పుడూ కూడా ఎవరితో గొడవలు పడినటువంటి పరిస్థితి లేదు. అందరితో కూడా చాలా హ్యాపీగా ఉండే, సౌమ్యంగా ఉండే వ్యక్తి. దుండగులే దోపిడీ దొంగల ముఠా పని అయి ఉంటుందని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ముందుగా వాళ్ళకి ఇంటికి పాలు వేసే ఆమె ఈ డిసీజుడు కృష్ణారావు యొక్క బ్రదర్ అయిన సుధాకర్ రావు గారికి చెప్పటం జరిగింది. ఈయన సుధాకర్ రావు గారు వాళ్ళ చిన్న కుమారుడైన సాయి చంద్కి చెప్పడం జరిగింది. పెద్ద కుమారుడు సాయి చంద్ వైజాగ్లో కరెంటు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన ద్వారా చిన్న కుమారుడైన గోపీచంద్కి కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఈ గోపీచంద్ వచ్చిన తర్వాత డోర్ని తీసి లోపలికి వెళ్ళి చూస్తే గోపీచంద్ గారి మదరు సునీత గారు కూడా బెడ్ మీద చనిపోయి ఉన్నారు. కాబట్టి 2 డెడ్ బాడీస్ ఇక్కడ ఉన్నాయి. ఒకటి కృష్ణారావు గారిది, రెండోది భార్య సునీత గారిది. జరిగినప్పుడు ఫ్యామిలీలో ఒకళ్ళే ఉన్నారండి లోపల, ఒకళ్ళే. ఈయన జస్ట్ అప్పుడే హోటల్ నుంచి వచ్చి ఉంటారు అనుకుంటా ఉన్నాము. లోపల ఈయన ఆల్రెడీ లోపల ఉన్నారేమో. ఈయన వచ్చిన సందర్భాన్ని చూసి ఆమెను కొట్టిన తర్వాత బయటకు వస్తా ఈయన్ని కూడా హత్య చేశారని భావిస్తూ ఉన్నాము. సీసీ కెమెరాలు ఉన్నాయి, మెయిన్ రోడ్లో ఉన్నాయి, వాటిని కూడా వెరిఫై చేసి తొందరగా కేసుని ఫైనలైజ్ చేస్తాం. పూర్తి ఇంకా అంత విచారణకు వెళ్ళలేదండి. ముందు డెడ్ బాడీస్ని పిఎంకి పంపించాము, తర్వాత ఏదైనా ఆస్తి గొడవలు ఉన్నాయా లేకపోతే దొంగలు చేశారా అనేది పూర్తి విచారణ చేసి మళ్ళీ మీకు చెప్తాను.